పింగల్ వెంకయ్య గారు ఆ రోజులలో ఏదైతే ముఖ్యంగా 1921 లో ఈ క్యాంపెయిన్ నడిపించి 1 ఏప్రిల్ కు 1921 లో ఈ జెండా ఎగురవేయడం జరిగింది. అది ఎక్కడ? విజయవాడ జంఖాన గ్రౌండ్ లో. ఇది తెలిసిన తర్వాత ఆయన ఎక్కడైతే ఈ జెండా తయారు చేసిన నందిగూడెంలో నేను వెళ్ళడం జరిగింది, జెండా ఎగిరేయడం జరిగింది. అదేవిధంగా 1 ఏప్రిల్ 1921 లో కూడా నేను విజయవాడలో జెండా ఎగిరేశాను. కానీ ఆయన 2 ఆగస్టు ఆయన ఊరు బతులాపురం అనే గ్రామంలో ఆయన పుట్టిన దినం 2 ఆగస్టు నేను ఆ గ్రామానికి కూడా పోతున్నా. దీని మీద నేను ముఖ్యంగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసిన, అయ్యా మరి మీరు 75th ఆజాదీగా అభివృద్ధి చేస్తున్నారు, జెండా తయారు చేసిన మర్చిపోయారు, దీని మీద కూడా మీరు ఆలోచన చేయాలని కల్చరల్ అఫేర్స్ మినిస్టర్ నువ్వు కోరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఏ ఆలోచన లేదు. జెండా తయారు చేసిన తెలుగువాడుగా మరి ఆయన యావత్ భారతదేశంలో పరిచయం చేసే అవసరం మన తెలుగువాడుగా నేను కూడా ఒక మాజీ పిసిసి అధ్యక్షుడుగా నా ఉద్దేశం ఏంటంటే నేను కూడా 2 ఆగస్టుకు వాళ్ళ గ్రామానికి పోయి అక్కడ కూడా జెండా ఎగిరేయాలని గతంలో జంఖాన గ్రౌండ్ లో 1 ఏప్రిల్ ఎగిరేయడం జరిగింది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరి జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ముఖ్యంగా ఆజాదీ అమృత్ మహోత్సవంలో కూడా పింగళి వెంకయ్య గారికి గుర్తింపు లేదంటే ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉన్నదా? ఇక్కడ గాని తెలంగాణలో గాని ఆంధ్రలో కూడా మరి ఆయన మర్చిపోతున్నారు. తెలుగు వాళ్ళుగా ఎవరెవరో ఉత్సవాలు చేస్తారు, కానీ దేశ స్వాతంత్ర్యానికి తయారు చేసిన మహాత్మా గాంధీ ముందు ఈ జెండాను పరిచయం చేసి జెండాను తయారు చేయడం జరిగింది. దాని తర్వాత యావత్ భారతదేశంలో అది జాతీయ జెండాగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా వారి కుటుంబ సభ్యులను తప్పనిసరిగా 2 ఆగస్టుకు వారికి సరియైన న్యాయం చేయాలి, వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వారికి తప్పనిసరిగా సాయం చేయాలి అనేది నా ఉద్దేశం. దాని మీద లెటర్ రాశాను ఇంతవరకు. మరి అన్ని ఇష్యూస్ లో మాట్లాడుతారు మా కిషన్ రెడ్డి గారు. జాతీయ జెండా ఆవిష్కరించినటువంటి పింగళి వెంకయ్య గారిని మర్చిపోతారు ఎట్లా అనేది నా ఉద్దేశం. అందుకే మనం కూడా 2 ఆగస్టు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటి మీద కూడా ఈ జాతీయ జెండా ఎగిరేస్తే నిజమైన వారికి న్యాయం చేసిన వాళ్ళమైతాం, వారు చేసిన పనికి మనం పూర్తిగా సహకరించిన వాళ్ళమైతాం, ఆయనను గుర్తింపించిన వాళ్ళమైతాం అనేది నా ఉద్దేశం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి కేశవరావు గారు స్టేట్మెంట్ చూసిన 1000 జెండాలకు తక్కువ ఉండొద్దు జాతీయ జెండాలని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో పెడుతున్నారు. అదేవిధంగా 2 ఆగస్టును కూడా మీరు గుర్తించాలని అడుగుతున్నా. కేవలం ఏదో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మేము కూడా జెండాలు ఎగిరేయడం కాదు, నిజంగా తయారు చేసినటువంటి జెండాను మర్చిపోతున్నారు, రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ను మర్చిపోతున్నారు. కేవలం ఆయన ఆలోచనను మీరందరూ ఇంప్లిమెంట్ చేస్తారు. పార్లమెంట్ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతుంది, పార్లమెంట్ జరుగుతుంది, జ్యుడిషియరీ జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ జరుగుతుంది, 4 కంబాలు, 4 రోజులు మీడియా. నా ఉద్దేశంలో 4 ఏళ్ల నుంచి ఆయన జైల్లో పెడతారు, ఇక్కడ జాతీయ జెండాను తయారు చేసిన పింగళి వెంకయ్య నన్ను మర్చిపోతారు. కాబట్టి తప్పనిసరిగా ఒక తెలుగువాడుగా అది ఆంధ్ర గాని తెలంగాణ గాని నిన్నటి వరకు మనం వాళ్ళ అన్నదమ్ములో ఉన్నాం కనుక పింగళి వెంకయ్య గారికి సరి అయిన సాయం చేయాలని చెప్పడం కూడా జరిగింది. ఆయన 2 ఆగస్టుకు వాళ్ళ కుటుంబ సభ్యులను పిలవాలి కేంద్రం అని అడిగినా మరి ఇంతవరకు ఊసు లేదు, ఊరు లేదు. అంటే కేవలం
మీరు పబ్లిసిటీకే ఉపయోగపడుతున్నారు కానీ నిజంగా జెండా తయారు చేసిన వారికి ఏది వారి గుర్తింపు కూడా ఇవ్వకపోవడం అంటే ఇంకా పెద్ద అవమానం లేదు లేదు లేదు. అదేవిధంగా మనం కూడా 2 ఆగస్టు కు తప్పనిసరిగా నేను మా పిసిసి అధ్యక్షుని అడుగుతున్నా, మాణిక్ ఠాకూర్ అడుగుతున్నా, అయ్యా మీరు వచ్చి అబ్జర్వర్స్ గా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జాతీయ జెండాను ఆఖరుకు మనం కూడా జాతీయ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ గుర్తింపు ఎవరితో వచ్చింది, మనం అందరం దేశ స్వాతంత్రంలో పోరాడాము. అదేవిధంగా జాతీయ జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య గారికి కూడా గుర్తింపు ఇవ్వాలని ఇటు రేవంత్ రెడ్డి గారి అదేవిధంగా మాణిక్ ఠాకూర్ గారి వేణుగోపాల్ గారు చెప్తున్నా, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నా. తప్పనిసరిగా మనం ఈ పని చేస్తే ప్రజలనే నిజంగా స్వాతంత్ర సమరకు సిరి అయిన న్యాయం చేస్తారు. కాంగ్రెస్ ఒకటే, మిగతా పార్టీలంతా పొలిటికల్ గా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా లాభపడాలని చూస్తున్నారు కానీ మన లాభంతో లేదు. ఎవరు పనిచేస్తే వారికి గుర్తింపు ఇవ్వాలనేది కాంగ్రెస్ కల్చర్. అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా ఈ ప్రాంతంలో తెలంగాణ ఇవ్వాలి అని ఆలోచన చేసింది, ఇంతమంది చనిపోతున్నారని ఇచ్చిన మాట మా సోనియా గాంధీ నిలబెట్టుకున్నది. ఏదైనా గతంలో జరిగిపోయింది కానీ ఈ మనం తప్పనిసరిగా మన సోనియా గాంధీకి తెలంగాణ తెచ్చి ఇచ్చిన రోజే నిజమైన న్యాయమైన మనం కార్యకర్తలుగా మిగులుతాం. ఆమె మనమందరం తెలంగాణ ఏమంటే ప్రజలు చనిపోతున్నారు, యువకులు చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుని ఎవరు చేయని పని చేసింది, అయినా ఆమెకు గుర్తింపు ఇవ్వాలంటే మన తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, అదేవిధంగా జాతీయ జెండాను కూడా గుర్తించాలని. 2 ఆగస్టు నేను ఆ గ్రామానికి పోతున్నా, ఆ గ్రామంలో ఆయన పుట్టినటువంటి ప్రాంతంలో కూడా జెండా ఎగురవేస్తా. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా ఇష్యూస్ తీసుకున్నట్టే ఈ ఇష్యూ కూడా తీసుకోవాలని నేను కోరుతున్నా. ఓకే, వీళ్ళని ఏమైనా అడుగుతావా? కాంగ్రెస్ జాతీయ జెండాను మన వాడు యావత్ భారతదేశంలో తెలుగు వాడుగా గుర్తింపు ఇచ్చాడు. అదేవిధంగా పీవీ నరసింహారావు తెలుగు వాడుగా ప్రధానమంత్రి అయ్యాడు. ఒక తెలుగు వారికి కూడా మనం గౌరవం ఇవ్వకపోతే మన ప్రజలు ఏమనుకుంటారు? గౌరవం అంటే జెండా ఎగిరేది ఆయన పుట్టినరోజు. అదేవిధంగా ఆయన ఏదైతే 1 ఏప్రిల్ కు 1921 లో ఇక్కడ ఎగిరేయడం జరిగింది. ఏది మన విజయవాడ జంకాన గ్రౌండ్ లో వేల సంఖ్యలో జనం వచ్చిండ్రు, జెండా ఎగిరేసిండ్రు. జెండకు ప్రాధాన్యత ఏమన్నారు? ఎవరు కూడా కొన్ని 15 ఆగస్టు 26 జనవరి కాదు, జెండా తయారు చేసిన వారికి నేను న్యాయం జరగాలనేదే నా ముఖ్య ఉద్దేశం. నేను గతంలో నడుగుడ పోయా, నడుగుడలో ఎక్కడైతే ఆయన కూర్చొని కోటలో కూర్చొని తయారు చేసిన ఆ ఊర్లో కూడా చెప్పిన, అదే విధంగా జమ్మాన గ్రౌండ్ లో కూడా 1 ఏప్రిల్ 1921 లో కూడా 2021 లో కూడా నేను జెండా ఎగిరేసి వచ్చిన అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మరొకసారి హిస్టరీని మర్చిపోదు. ఇప్పుడే మనం హిస్టరీ మర్చిపోతే వచ్చే తరవానికి ఏం తెలుస్తుంది? జాతీయ జెండా ఏమిటి, స్వాతంత్ర్యం ఏమిటి, ఎన్ని పోరాటాలు చేస్తే బ్రిటిష్ వారిని బయటికి పంపించిన కొత్త తరవానికి తెలవాలంటే పింగళి వెంకయ్య గారి గుర్తింపు ఉండాలి, జాతీయ జెండా గుర్తింపు ఉండాలి. కేవలం కోటి జెండాలు ఎగిరేయడం న్యాయమే, కానీ అదేవిధంగా మా కేశవరావు గారిని అడుగుతున్నాం, జాతీయ జెండా తయారు చేసిన ఎందుకు మర్చిపోతున్నారు? మీరు 2 ఆగస్టు కూడా ఎక్కాలి. అదేవిధంగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, ఇవాళ ఏది ఆజాదీగా అమృత్ ఉత్సవంలో కూడా జాతీయ జెండా తయారు చేసుకుని మీరు గుర్తించకపోతే ఇన్ని జెండాలు గురించి ఇన్ని రోజులు ఇన్ని కోట్ల రూపాయలు జెండాలు ఎగిరేయడం కానీ యావత్ భారతదేశంలో ప్రతి ఇంట్లో కూడా 15 రోజులు 20 రోజులు 15 ఆగస్టు వరకు చేయాలంటున్నారు. దానికి నిజమైన సొల్యూషన్ జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారిని గుర్తింపిస్తే నిజమైన స్వాతంత్ర్యం తయారు చేసినటువంటి వ్యక్తికి జెండా తయారు చేసిన వ్యక్తికి
న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. రాజగోపాలయ్యతో మాట్లాడినారే, రాజగోపాలయ్యతో మాట్లాడలేదా? ఏమండి రాజగోపాలయ్యతో మాట్లాడలేదా? రాజగోపాల్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన ఎవరో మీ నాయకుడు చెప్పాడు. దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడుతున్నాడు, ఆయన కూడా మాట్లాడుతున్నట ఆయన ఢిల్లీ రమ్మనని మీరు చెప్పిన దాని మీద మాట్లాడినారు. ఇది నిజమా కాదంటే ఆయన అన్నాడు. ఇప్పుడో ఒకసారి మాట్లాడినా ఢిల్లీలో వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి బాగలేదని చెప్పినా నాకు ఇవ్వాలి, ఎవరు ఫోన్ చేయలేదు, నేను పోయేది లేదు, నా పని నాదేనని ఆయన ఏ పని చేస్తాడు. ఇప్పుడు మీడియా పేపర్ రాసి కదా పోకుండా అదే పని చేస్తాడు. బీజేపీ బలపడుతుంది కాబట్టి చెప్తున్నాను కానీ